ఉల్లిగడ్డ కట్ చేస్తే కాదు, కొనాలంటేనే కన్నీళ్లు తెప్పిస్తోంది. ఉల్లి ధరతో పోల్చితే చికెన్ మటన్ చీప్గా దొరుకుతుంది. అవును, ఈ పరిస్థితి ఫిలిప్పీన్స్ దేశంలోని ప్రజలను కలవర పెడుతుంది. ఉల్లి ధర దెబ్బకు దాన్ని కొనాలంటేనే ప్రజలు ఆమడ దూరం పరుగులు పెడుతున్నారు. ఫిలిప్పీన్స్ దేశంలో ఈ పరిస్థితి నెలకొంది. అక్కడి రాజధాని మనీలాలోని సూపర్ మార్కెట్లలో ఉల్లి ధర కేజీ అక్షరాల 1200. అవునండి, మీరు వింటున్నది నిజమే. ఆ ధర చూసిన ప్రజలకు ఉల్లిని కట్ చేయకుండానే కన్నీళ్లు వస్తున్నాయి. చికెన్ మటన్ కంటే ఉల్లి ధరే ఎక్కువగా ఉందని ఉసూరుమంటున్నారు. రెస్టారెంట్లు తమ రెసిపీల నుంచి ఉల్లి వాడకాన్ని తగ్గించేశాయి. ఇక సాధారణ ప్రజలు ఉల్లిని దాదాపుగా దూరం పెడుతున్నారు. దేశంలో ద్రవ్యోల్బణం 14 ఏళ్ల గరిష్టానికి చేరిన నేపథ్యంలో ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మరోవైపు ఈ డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు ఉల్లి రైతులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోని రైతులైతే ఉల్లి పూర్తిగా ఎదగకముందే వాటిని విక్రయానికి తీసుకొస్తున్నారు. డిమాండ్కు సరిపడా సరఫరా ఉండేలా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. విదేశాల నుంచి 21,000 టన్నుల ఉల్లి దిగుమతికి పచ్చజెండా ఊపింది. పెద్ద ఎత్తున ఉల్లిని నిల్వ చేస్తున్న వ్యాపారులను టార్గెట్ చేస్తోంది. అయినప్పటికీ ఉల్లి రేటు మాత్రం ఆకాశం నుంచి దిగిరావడం లేదు. గతంలో ఎన్నడూ ఉల్లి ధరలు ఈ స్థాయిలో లేవని, డిసెంబర్లో కిలో 380 రూపాయలుగా ఉండేదని అక్కడి ప్రజలు అంటున్నారు. ఈ పరిస్థితిలో ఉల్లి స్మగ్లింగ్ సైతం ఊపందుకుంది. ఇటీవల మధ్య ఆసియా నుంచి వచ్చిన ఓ విమానం నుంచి ఉల్లి బస్తాలను మనీలా విమానయాన సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఫిలిప్పీన్స్ లో ఉల్లి ధరల గురించి ఇంటర్నెట్ లో జోకులు పేలుతున్నాయి. భారత్ లో పరిస్థితిని ఆ దేశంతో పోల్చుతూ మీమ్స్ షేర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కేజీ ఉల్లి 2 రూపాయల నుంచి 4 రూపాయల మధ్య పలుకుతుంది. మొన్న ఓ రైతుకు 10 బస్తాల ఉల్లిగడ్డ అమ్మితే 2 రూపాయలు చెక్కు రావడం చర్చనీయాంశమైంది. రెండు దేశాల్లో ఇంత ధరల వ్యత్యాసం నిజంగానే ఆశ్చర్యంగా ఉంది.